హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, మనకి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కిందకి రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఇందులో మీకు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కోటా రాజస్థాన్, అలాగే తమిళనాడులో వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో రాజస్థాన్ చూసినట్లయితే ఇందులో మనకి స్టైఫెండరీ ట్రైనింగ్ కేటగిరీ 1లో మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి టోటల్గా 39 వేకెన్సీస్ ఉండడం జరిగింది. వీటికి అప్లై చేసుకోవాలనుకుంటే మీ క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా అనేది ఉండాల్సి ఉంటుంది. మీకు డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, ఇందులో మీకు డిప్లొమా కనుక ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు బీఎస్సీ 60% మార్క్స్ పర్సంటేజ్ ఉండి, కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్టుగా ఉంటే కనుక మీరు ఈ కెమికల్ జాబ్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనకి స్టైఫెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 కేటగిరీలో జాబ్ చూసినట్లయితే ఇందులో 184 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మీకు ఇందులో ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఈ టైప్ ఆఫ్ ఐటీఐ రిలేటెడ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి మీకు 10th క్లాస్లో 60% మార్క్స్ వచ్చి ఉండి, అలాగే ఐటీఐ చేసినట్లయితే రిలవెంట్ కేటగిరీలో మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. సో 10th ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్తో ఈ కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనింగ్ కేటగిరీ జాబ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ కేటగిరీ అప్పర్ డివిజన్ క్లర్క్. సో ఈ అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ 2, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ 1, యూఆర్ 6 జాబ్స్ అనే ఉన్నాయి. దీనికి సంబంధించి పే స్కేల్ 25,500 రూపాయలు ఉంటుంది. దీనికి అదనంగా మీకు అలవెన్సెస్ అనేవి డిఏ, హెచ్ఆర్ఏ, ఇంకా ఇలాంటి అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. దీనికి సంబంధించి మీకు ఏజ్ లిమిట్ అప్లై చేసుకోవడానికి 18 నుండి 27 సంవత్సరాలు ఉండాలి యూఆర్, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎస్సీ కేటగిరీ అయితే 18 to 32, ఓబీసీ కేటగిరీ అయితే 18 to 30 దాకా ఏజ్ లిమిట్ అనేది ఉంది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మీరు మినిమం డిగ్రీ కానీ దానికి ఈక్వలెంట్ కానీ ఏదైనా సరే చేసి ఉండాల్సి ఉంటుంది. 50% మార్క్స్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది. కాకపోతే ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్ మాత్రమే, కన్ఫామ్గా అవసరం లేదని చెప్పారు. అలాగే మీకు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్ లైక్ కంప్యూటర్ ఆపరేషన్, ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి డిజైరబుల్లో మెన్షన్ చేశారు. సో మీరు డిగ్రీ 50%తో పాస్ అయి ఉంటే డిగ్రీ కానీ ఈక్వలెంట్ కానీ మీకు ఏజ్ లిమిట్ సరిపోతే కనుక ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు వర్క్ అసిస్టెంట్, అలాగే హాస్పిటల్ వర్క్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి ఉన్నాయి. 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ మొత్తం అన్ని కేటగిరీలను కూడా జాబ్స్ అనేవి ఉండడం జరిగింది. ఈ 20 పోస్టులో ఒక పోస్ట్ అనేది మనకి దివ్యాంగ్ పిహెచ్ కేటగిరీకి రిజర్వ్ చేయడం జరిగింది. పే స్కేల్ అనేది 18,000 ఉంటుంది. ఈ 18,000 ఎక్స్ట్రాగా మనకి డిఏ, హెచ్ఆర్ఏ ఇలాంటి అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ యూఆర్ ఈడబ్ల్యూఎస్కి 18 to 27, ఎస్సీ ఎస్టీ 18 to 32, ఓబీసీకి 80 to 30 దాకా ఉంది. మీకు క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండి ఏజ్ లిమిట్ సరిపోతే కనుక మీరు వర్క్ అసిస్టెంట్ హాస్పిటల్ వర్క్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి తమిళనాడులో వేకెన్సీస్ చూసినట్లయితే ఇందులో మనకి కేటగిరీ 1లో కెమికల్, అలాగే కెమికల్ బీఎస్సీ ఉన్నాయి. సో బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, అలాగే కెమికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే కేటగిరీ 2లో కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, మీకు 10th క్లాస్ అలాగే ఐటీఐ ఉన్నట్లయితే, లేదా ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్గా ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th ప్లస్ ఐటీఐ 10th లో 60% ఉండాలి, లేదా ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్ చదివి ఉండి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 60%తో ఉంటే కనుక ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో మిగతా జాబ్స్ అనేవి చూసుకున్నట్లయితే కేటగిరీ 2లో 10th ప్లస్ ఐటీఐకి సంబంధించి మనకి తమిళనాడులో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ప్లంబర్, టర్నర్, ఫిట్టర్ జాబ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఏ జాబ్కి ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉంటుంది అనేది కేటగిరీ 1 కేటగిరీ 2కి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి యూఆర్ ఈడబ్ల్యూఎస్కి 18 to 24, అలాగే ఎస్సీఎస్టీకి 18 to 29, ఓబీసీకి 18 to 27 ఏజ్ లిమిట్ అనేది ఉంది. అలాగే కేటగిరీ 2కి సంబంధించి యూఆర్ ఈడబ్ల్యూఎస్కి 18 to 22, ఎస్సీకి 18 to 27, ఓబీసీకి 18 to 25 అనేది మనకి ఈ ట్రైనింగ్ కేటగిరీ వాటికి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి హైట్, వెయిట్, వెజన్ అనేది కూడా కేటగిరీ 1 కేటగిరీ 2 స్టైఫెండరీ ట్రైనింగ్ జాబ్కి ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. మేల్ హైట్ అనేది 152, ఫీమేల్కి 148, అలాగే వెయిట్ అనేది బిఎంఐకి తగ్గట్టుగా ఉండాలని చెప్పి, అలాగే విజన్ అనేది డిస్టెన్స్ విజన్ 6x18, అలాగే మనకి కరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది నియర్ విజన్ అనేది. మీకు వితౌట్ గ్లాసెస్ అనేది ఈ ఐ విజన్ అనేది సాటిస్ఫై అవ్వాలి, అప్పుడు మాత్రమే కేటగిరీ 1, 2కి ఎలిజిబుల్ అవుతారు. మిగతా జాబ్స్కి అయితే మనకి వీటికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వలేదు.
మీకు పోస్ట్ పక్కన కోడ్స్ అనేవి మెన్షన్ చేశారు. ఈ కోడ్ జాబ్స్కి అయితే 150 రూపీస్, మిగతా వాటికైతే 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే డిసేబిలిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎగ్జామినేషన్ ఫీజు పే చేయక్కర్లేదు. మిగతా వాళ్ళైతే మనకి ఈ కేటగిరీ జాబ్స్కి అయితే 150, అదర్ పోస్ట్ కోడ్స్కి అయితే 100 రూపీస్ అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మీకు ఇది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి జనవరి 10, 2020. మీకు నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లియర్గా A to Z డీటెయిల్స్ అన్నీ కూడా చదువుకున్న తర్వాత క్లారిటీగా అప్పుడు మాత్రమే అప్లై అనేది చేసుకోండి. ఓకే, సో ఇది NFC నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. మీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.